नमस्ते वेलकम टू 90 तेलंगाना न्यूज़। వారం రోజులుగా పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచివేయడంతో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా రామాయంపేట రైతులు రామాయంపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తమ ఆవేదన వెలకక్కారు। మెదక్ జిల్లా రామాయంపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రామాయంపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా ఇవ్వనందువల్ల నార్లు పంట పొలాలు ఎండిపోతున్నాయని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు అడిగినా కూడా పట్టించుకోవడం లేదంటూ పంట పొలాల పరిధిలో కొందరు విద్యుత్ బిల్లులు కట్టలేదని మొత్తానికే విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు। రామాయంపేట విద్యుత్ సబ్స్టేషన్ కు చేరుకున్న రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు। तिगे रेप 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 अंटोर ग्यारंटी मान तूका पोचा तूका एंडाई दूकल एंडाई मुझे रैतक वाले वालिस्तराज्य करंट आ डिपार्टेंट अड़कना सपोर्ट लाइन मैन अड़कना पट्टर वाल रामायणपेट लोकल पेर किशन साकल किशन करंट आफीस मोतम सर मोतम दिखी बिखी मोतम एंड वरी तुख मैं सर करंट निरीक्ष मोतम पेमेंट वालों पेमेंट वालक अंदर ये विधा चयकू सर इंडिविजुअल कटेमन से सर अभी असिडेंस सप्लाई रिस्टोर वाले रिमेनिंग एदे अभी कंपलसरी कटे सर अभी कटेको सर पेमेंट आने वाली इवानी सप्लाई इच्छा सर अग्रिकल्चर विद्युत गत वार रोज नीचे इबंध पड़ता विद्युत अधिकार चाल इबूर दुका एंडनाई दुखी दुनिया एंडनाई मेमो गौरव केसीआर गारु రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు కానీ ఇక్కడ విద్యుత్ అధికారులకు బిల్లులు కట్ చేయడం బిల్లులు వసూలు చేయడం చేతగాక బిల్లులు కట్టినొల్లై కట్టలే అందరి కట్ చేస్తుండు మేము దీని విద్యుత్ అధికారులం
రైతుల పక్షాన మేము ఈ రోజు మేము ఖండిస్తా ఉన్నాం మరొకసారి విద్యుత్ అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టే లాగున విద్యుత్ కట్ చేయడం గాని బంద్ వేడి ఫీడర్ బంద్ చేస్తే మాత్రం చాలా పరిణామాలు ఉంటాయి ఇవాల గవర్నమెంట్ కు ఈ అధికారులు ఏంగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి రైతుల పక్షాన మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు బిల్లులు కట్టని వాళ్ళకు ఫీల్డ్ మీద తిరిగి బిల్లులు కట్టుకోరి లేదంటే కట్ చేయండి మేము కాదంటలేం బిల్లులు కట్టినోళ్ళకు కట్టనోళ్ళకు ఒక తీరు చేస్తే మాత్రం మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం చాలా ఇబ్బంది ఈ రోజు మేము లాస్ట్ చెప్తా ఉన్నాం మరొకసారి రామాయంపేట పట్టణంలో విద్యుత్ రైతులకు కట్ చేస్తే మాత్రం ఈ యొక్క సబ్స్టేషన్ దిగ్బోధం చేస్తాం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని విద్యుత్ అధికారులను మేము హెచ్చరిస్తున్నాం మాకు ఇవ్వడం లేదు ఈడికి తీర్పుడే పోతున్నాం దుఃఖాలు ఎండిపోతున్నాయి దుక్కులు ఎండిపోతున్నాయి సార్ రాంపేటలో మనం ఏడలేదు మరీ ఘోరం సార్ వేరే పల్లెటూరులో మంచిగా ఉంది మా పక్క విలేజ్లో మంచిగా ఉంది ఒక బిగ్నూర్ మండలం పక్క పక్క ఎగరైతే బాట్పల్లి వారు దామోదర్ బిడ్డ ఇక్కడ సార్ రాంపేటలో మాత్రం ఇంతవరకు ఇస్తారు నిన్న బిల్లు ఉడక కట్టినాం కట్టిన వాళ్ళే ఉంటే ఉడక తీసేయమని చెప్పినాం అస్తమన్నారు రాలే నేను తిండి లేక సార్ బాయిలో పడి తినే సార్ అస్తమస్తం అని చెప్పి ఉడక రాలే మళ్ళీ ఇవాళ వేయడం సార్ పోతే తూకం మొత్తం ఎండిపోయినాయి దుక్కి ఉడక ఎండిపోయింది సార్ ఇలా ఒక టాక్టర్ 12,000 రూపాయలు దున్నిపించినాం దుక్కి ఎండిపోయింది ఇలా మళ్ళీ దున్నాలంటే మళ్ళీ 5,000 రూపాయలు కావాలి ఇదే సార్ రైతులకు సపరేట్గా బీడు పెట్టుకుంది సార్ ఒక్కొక్క వడ్ల బస కొనాలంటే 12,000 రూపాయలు ఎంత ఏంది మరి ఇస్తారా ఇవ్వరా కరెంటు ఇవ్వాలంటే మొత్తం మన రాంపేట మొత్తం బంద్ చేసుకుంటాం ఉన్నారా కానీ ఉన్న నష్టం కూడా మా పేరు యాదగిరి